ఆయా ప్రాంతాల్లో ఉన్న పార్టీల బలాబలాలు బేరెజ్ వేసుకుని తమదే గెలుపు అంటూ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎవరికి స్పష్టమైన ఆధిక్యతను ఇవ్వబడుతున్నా అంటూ ఫలితాలపై కూడా ప్రజల్లో మరింత ఆసక్తి నెలకొంది. కొన్ని నియోజకవర్గాల్లో ద్విముఖ పోటీ ఉండగా మరి కొన్ని చోట్ల త్రిముఖ పోరు కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో పార్టీల వారిగా వచ్చిన ఓట్లను పరిగణలోకి తీసుకుని లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, ముథోల్, ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూర్ మొత్తంగా 10 నియోజకవర్గాలు ఉన్నాయి. హోరాహోరీగా సాగిన పోరులో ఎవరిని విజయం వరిస్తుందో, ఎవరికి ఓటమి తప్పదో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ఘట్టం ముగిసింది. ఇక కీలకమైన ఎన్నికల ఫలితాలు ఈ నెల డిసెంబర్ 3న అనగా రేపు వెలువడనున్నాయి. ఎవరిని పలకరించినా, ఎక్కడ నలుగురు గుమిగూడినా ఎవరు గెలుస్తారనే చర్చలే జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీలు అభ్యర్థులను తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గెలుపు అవకాశాలపై ఎవరికి వారు అంచనాలో నిమగ్నమయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో 36 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లు ఆయా ప్రాంతాల్లో ఉన్న పార్టీల బలాబలాలు బేరేజ్ వేసుకుని ఎవరికి వారు బయటకు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ లోపల మాత్రం ఒకంత భయం పార్టీలు వెంటాడుతుందనే చెప్పాలి. ద్విముఖ త్రిముఖ పోరులో ఎవరు ఎవరికి విజయ అవకాశాలు దెబ్బతీస్తారనే విషయంలో కూడా పార్టీల అభ్యర్థులు అంతరమధనం చెందుతున్నారట. గత ఎన్నికల్లో పార్టీల వారిగా వచ్చిన ఓట్లను ఈ ఎన్నికల వచ్చిన ఓట్లను పరిగణలోకి తీసుకుని లెక్కలు వేసుకుంటున్నారు. తగ్గిన ఓట్లు ఎవరికి చేటు తెస్తుందో అని కూడా భయంకు సైతం అభ్యర్థులు కలవరపాటుకు గురి చేస్తుంది. చివరి నిమిషంలో పెరిగిన పోలింగ్ ద్వారా ఎవరికి లాభం చేకూరుతుంది, ఎవరికి నష్టం వాటిల్లుతుందన్న విషయాల్లో కూడా పార్టీల మధ్య తీవ్రస్థాయిలో ఇప్పుడు చర్చ జరుగుతోంది.